హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజు ఇంకొక మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చేసా. ఈరోజు మన టాపిక్ ఏంటంటే భీష్మ పితామహుడి దగ్గర ఉన్న బంగారు బాణాలు, వాటికి ఉన్నటువంటి శక్తి ఏంటి, వీటితో పాండవులను చంపేయచ్చు కానీ దుర్యోధనుడే తన చేతులతో తానే స్వయంగా అర్జునుడికి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, అసలు ఏం జరిగింది, ఇటువంటి ప్రశ్నలకు సమాధానం ఈ వీడియోలో తెలుసుకుందాం. చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు వంటి మహారథులు కౌరవుల వైపు ఉండి యుద్ధం చేస్తున్నా సరే దుర్యోధనుడికి మాత్రం ఎక్కడో గెలుపు మీద నమ్మకం సరిగా కుదరలేదు. ఒకరోజు రాత్రి భీష్ముడి దగ్గరికి వెళ్ళి, మీరు పాండవపుత్రుల మీద ప్రేమతో యుద్ధం సరిగా చేయటం లేదంటూ నిందిస్తాడు. దానితో ఆగ్రహానికి గురైన భీష్ముడు 5 బంగారు బాణాలను పట్టుకుని మంత్రం జపిస్తాడు. వీటితో పాండవులను చంపుతానని ప్రతిజ్ఞ చేస్తాడు. కానీ వాటిని ఆ రాత్రికి తన దగ్గరే ఉంచుకుంటానని దుర్యోధనుడు తీసుకువెళ్లి యుద్ధ సమయంలో ఇస్తానని అంటాడు. భీష్ముడి బాణాల గురించి దుర్యోధనుడు తన గదికి తెచ్చుకున్న రాత్రే అర్జునుడు, కృష్ణుడు యుద్ధం గురించి చర్చిస్తుంటారు. సర్వాంతర్యామైన శ్రీకృష్ణ పరమాత్ముడికి బాణాల గురించి దివ్య దృష్టి ద్వారా తెలిసిపోతుంది. అర్జునుడితో, ఒకప్పుడు దుర్యోధనుడు నీకు ఇస్తానన్న వరాన్ని కోరుకునే సమయం వచ్చేసింది, బంగారు బాణాలని అడిగి రమ్మని దుర్యోధనుడి దగ్గరికి పంపిస్తాడు. అసలు ఆ వరం ఏంటి, ఫ్లాష్ బ్యాక్ వెళ్ళి చూద్దాం. పాండవులు వనవాసం చేస్తున్న సమయంలో ఒకరోజు పాండవులు వెళ్లిన కొలను వద్దకు దుర్యోధనుడు కూడా వెళ్ళి స్నానం చేయడానికి దిగుతాడు. కానీ అప్పటికే ఆ కొలనులో నివాసం ఉంటున్న గంధర్వులు స్నానం చేస్తున్న దుర్యోధను బంధిస్తారు. అక్కడే ఉన్న అర్జునుడు వారి నుండి దుర్యోధను రక్షిస్తాడు. అప్పుడు దుర్యోధనుడు అర్జునుడికి, ఏం కావాలో కోరుకో, తప్పక ఇస్తానని వరమిస్తాడు. ఆ వరాన్ని ఇప్పుడు అడగగా బాణాలను క్షత్రియుడైన తన మాటలు నిలుపుకోవడానికి దుర్యోధను తన చేతులతో తానే ఏమి చేయలేక అర్జునుడికి ఇచ్చేస్తాడు. మళ్ళీ దుర్యోధనుడు భీష్ముడి దగ్గరికి వెళ్ళి మంత్రించి బాణాలు ఇమ్మని కోరుతాడు. అసాధ్యమని చెప్తాడు భీష్ముడు. ఈ కథలో నీతి ఏంటంటే, సంతోషంగా ఉన్నప్పుడు వరాలు ఇవ్వకూడదు, కోపంలో ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు. ఇంకా ఇటువంటి విషయాలు తెలుసుకోవడానికి మన ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.